జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ జనరల్ అటామిక్స్ మూడు కీలకమైన ప్రాజెక్టులకి సమాయత్తం అవుతోంది భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ అండ్ సెమీ కండక్టర్స్ కి సంబంధించి జనరల్ అటామిక్స్ భారత్లో పెట్టుబడులు పెడుతోంది దీనికి సంబంధించి ఒకసారి వివరిస్తారు ఎందుకంటే చాలా కీలకమైన మూడు కీలకమైన విభాగాలు రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికే ఆల్రెడీ దాని ఇంపాక్ట్ కనబడుతోంది డ్రోన్ టెక్నాలజీ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే సెమీ కండక్టర్స్ ఈరోజు ప్రపంచం మొత్తం ఆధారపడ్డాయి వీటిపైన సో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మోదీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు వివేక్ లాల్ గారిని కలిసారు లాల్ మనం దీని గ్లోబల్ ఉన్నప్పుడు గతంలో కూడా రెండు మూడు సార్లు చర్చించుకున్నాము ఆయన వివేక్ లాల్ గారు ఎందుకు మనకు కీలకం అంటే జనరల్ అటామిక్స్ ఆవిష్కరించినటువంటి డ్రోన్స్ వల్లనే అమెరికా ఇన్ని సంవత్సరాలు కూడా ఆఫ్ పాక్ రీజన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ప్రాంతంలో అలాగే యమన్లో సిరియాలో చాలా ప్రాంతంలో వాళ్ళు టెర్రరిస్టులను కానీ వాళ్లకు వ్యతిరేకమైనటువంటి ఎవరైతే శక్తులు ఉన్నాయో వాళ్ళని వాళ్ళు పిన్ పాయింట్ ప్రసిషన్తో బాంబ్ చేయగలిగారు దాని కంట్రోల్స్ అన్నీ కూడా ఎక్కడో మనకు కాలిఫోర్నియాలోనో లేకపోతే ఇది ఇతరత్ర అమెరికన్ సిటీస్లో వాళ్ళు ఎక్కడో పిల్లలు కూర్చొని అక్కడి నుంచి కంట్రోల్ చేసి ఈ డ్రోన్స్ ద్వారా పిన్ పాయింట్ ప్రెసిషన్తో కొట్టగలుగుతున్నారు ఫర్ ఇన్స్టెన్స్ ఐమన్ అల్ జవాహరీని ఎలా చంపారు ఐమన్ అల్ జవాహరీని చంపడం కూడా ఇటువంటి డ్రోన్స్ తోటే వాళ్ళు వెళ్ళి కొట్టగలిగారు దీన్ని చూస్తే కనుక మనం దీని ఏమంటారంటే మన క్రాస్ బార్డర్ ఆపరేషన్స్లో వీళ్ళు వెళ్ళి ఐమన్ అల్ జవాహరిన్ చంపింది అన్నది డ్రోన్స్ ఏవైతే తయారైనాయో అవి ఈ జనరల్ అటామిక్స్లో తయారైనవి అటువంటి వ్యక్తి మోదీ గారు వెళ్ళి ఆయనతోటి మాట్లాడి భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పిన తర్వాత రెండు మూడు సంవత్సరాల్లో దాని ఇంపాక్ట్ ఈరోజు చూస్తున్నాం మనం మూడు కీలకమైన అంశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి లోకల్ పార్ట్నర్ తోటి వాళ్ళు ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు రెండవది వాళ్ళు మన ఇది డ్రోన్స్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు డ్రోన్స్ టెక్నాలజీలో చాలా నిష్ణాతులు కాబట్టి ఆ టెక్నాలజీ భారతదేశంలో ఇవ్వబోతున్నారు వాళ్ళు మూడవది చాలా కీలకమైంది ఇప్పుడు తైవాన్ మీద ఒత్తిడి పెరిగేసరికి మనకు చిప్స్ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని మీద గణనీయమైనటువంటి ప్రెషర్ ఉంది కాబట్టి భారతదేశం పిఎల్ఐ స్కీమ్లో దీన్ని కవర్ చేయడంతో ప్లస్ అంతకంటే కూడా మోదీ గారు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడంతో సెమీ కండక్టర్స్లో కూడా లోకల్ పార్ట్నర్ తోటి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఇవన్నీ కూడాను భారతదేశానికి స్ట్రాటజిక్గా చైనా మీదనో టైవాన్ మీదో డిపెండెన్స్ తగ్గించుకొని ఆత్మ నిర్భరత పెంచుకునే దిశగా చేస్తోంది దానికి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి అమెరికాకు వెళ్ళినటువంటి వ్యక్తి వివేక్ లాల్ గారు దీంట్లో మనకు సహాయం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం వండర్ఫుల్ సార్ ఎస్ అంటే మోదీ గారి పర్యటనల ప్రభావం ఇలా ఉంది కరెక్ట్ ఇదివరకు ఏమో మోదీ గారు ఇన్ని గంటలు తిరిగారు ఇన్ని విదేశాల్లోనే ఉంటున్నారు అని చెప్పినటువంటి లైట్ మోడ్లకు ఫ్లైట్ మోడ్లో ఉన్నారని చెప్పిన వాళ్ళు కదా నోరు మూత్రపడ్డాయని అనుకుందాము ఎస్ కరెక్ట్ సార్